ఎలక్షన్లో మళ్లీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ మహిళలు కూడా నమ్మించి మోసం చేశారు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాన్నాడు, చేయలేదు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల పెన్షన్ ఇస్తాన్నాడు, అది ఇవ్వలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఓటు ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు మేము చూశాం, వాళ్ళ కన్నీరు తుడిచే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే మహాశక్తి అనే పేరుతో మహిళలకి 4 హామీలు ఇచ్చాం. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 ఎత్తి చూపించండి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇది యువకులం. యువత కూడా అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ జగన్. ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చాడు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసింది 0. మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు, అది గాలికి వదిలేశారు. ఇంకా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్. అందుకే యువతకు చెప్తున్నా, 3 నెలలు